ఇక అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. ఏనుగలం తినటోడు పోయిందంటే పింగలం బిక్క తినటోడు వచ్చిండ నటైని. 100 రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరుస్తా అన్నామని బొంద పెడితే బాండు పేపర్ రాసిన గుండు వచ్చిండు మీకు. ఎన్నికైనా ఎంబడే, ఎన్నికైనా ఎంబడే 5 రోజుల్లో బోర్డు తెస్తా అన్నాడు. ఆయన బోర్డు తిప్పేసిండు. మరి నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆ ఇళ్ళ 2004 నుంచి 2014 వరకు మిత్రుడు మదీ యాస్కిని ఈ ప్రాంతం నిజామాబాద్ పార్లమెంట్ కు ఎంపీగా గెలిపిస్తే కొట్లాడి ఢిల్లీ పార్లమెంటులో గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండు. మీరు కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినప్పుడు ఈ పక్కన పొన్నం ప్రభాకర్, ఆ పక్కన మధు యాస్కి గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీలో తెలంగాణ బిల్లు పెట్టి తెలంగాణను సాధించిండ్రు మిత్రులారా. మరి ఇవాళ కవిత గెలిస్తే చక్కెర ఫ్యాక్టరీ మూతబడ్డది, మిత్రుడు అరవింద్ గెలిస్తే పసుపు బోర్డు రాలేదు, అడగనిక పోయినందుకు పసుపు రైతుల మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లేచి దంచిపిచ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓట్లు వేసింది వీళ్ళ చేతుల దెబ్బలు తినడానిక మీరు ఆలోచన చెయ్యండి. అందుకే మిత్రులారా, ఆనాడు కరీంనగర్ జిల్లాలో 2004 సంవత్సరంలో ఇక్కడికి మొట్టమొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు, తప్పకుండా అమలు చేస్తా అని 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంతమంది అడ్డుపడ్డా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో ఒడి దుడుకులను ఎదుర్కొన్నా 60 ఏళ్ల ఆకాంక్ష 4 కోట్ల ప్రజల యొక్క కల తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మిత్రులారా.